గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు హెల్త్ జోన్ ఇవాళ హెల్త్ జోన్లో ఆడవాళ్ళలో తరచు ఏర్పడే సమస్య రక్తహీనత గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే శారీరకంగా మానసికంగా ఆడవాళ్ళు ఎక్కువగా శ్రమపడుతూ ఉంటారు ఈ నేపథ్యంలో వారికి తెలియకుండానే కొన్ని అనారోగ్య సమస్యలకు గురవుతూ ఉంటారు అయితే బాడీలో హిమోగ్లోబిన్ శాతం ఎంత ఉండాలి రక్తహీనతను అసలు ఎలా గుర్తించాలి అలాగే ఏ ఏజ్ గ్రూప్ నుంచి ఇది ప్రారంభమవుతుంది దీనివల్ల ఒకవేళ దాన్ని పట్టించుకోకకుండా నెగ్లెక్ట్ చేస్తే వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయి మరి దాన్ని ఓవర్కమ్ చేయాలంటే ఎలా ఆరోగ్యపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీటన్నింటి సంబంధించి మనకు అనేక సలహాలు సూచనలు ఇవ్వడానికి సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ నాగసుందరి గారు మనతో ఉన్నారు ఆవిడని అడిగి మరి వివరాలు తెలుసుకుందాం నమస్కారం డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే ప్రేక్షకులందరికీను డాక్టర్ గారు రక్తహీనత అనగానే హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఇంత ఉండాలి అంత ఉండాలి అని అన్నప్పుడు ఆడవాళ్ళు మామూలుగానే ఆరోగ్యపరంగా చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు అసలు ఈ రక్తహీనత ఎందుకు వస్తుంది దీని గల ప్రధాన కారణం ఏంటి రక్తహీనత అనేది సామాన్యంగా పెద్ద మనిషి అయినప్పటి నుంచి ఆడపిల్లల్లో అయ్యే అవకాశం ఉంది కానీ ఎక్కువగా గర్భిణీ స్త్రీలలోనూ పెరిమెనోపాజ్ అంటే అరౌండ్ ఫార్టీ ఇయర్స్ అప్పుడు వాళ్ళకి బహిష్టులో వచ్చే హెచ్చుతగ్గుల వల్ల ఎక్కువగా చూస్తూ ఉంటాము కానీ ఇవా ఈ కాలంలో ఏమవుతుందంటే ఈవెన్ పెద్ద మనిషి అయినప్పటి నుంచి కూడా ఆహారపు అలవాట్లలో ఒక నియంత్రణ లేకపోవడం వల్ల వాళ్ళు సరైన బ్యాలెన్స్డ్ డైట్ అది సమతుల్య ఆహారం తీసుకోకపోవడం వల్ల ఈవెన్ చిన్నపిల్లల్లో కూడా చూస్తున్నాము అంతేకాకుండా ఎడాలిసెంట్ గర్ల్స్ అంటే అప్పుడప్పుడే ఋతుస్రావం మొదలైన గర్ల్స్లో కూడాను వాళ్ళు కేవలం ఆహారం నెగ్లెక్ట్ చేయడమే కాకుండా వాళ్ళకి వాళ్ళకు కూడా మెన్సెస్లో హెచ్చు తగ్గులు వస్తూ ఉంటాయి కొంతమందికి ఎక్కువ రోజులు బ్లీడింగ్ అయిపోవడం కానీ తల్లిదండ్రులు అది నార్మల్ అనుకొని చాలాసార్లు వెంటనే ట్రీట్మెంట్ ఇప్పించకపోవటం వల్ల కూడా ఈ మధ్య కాలంలో మేము చాలామంది యంగ్ గర్ల్స్లో కూడా రక్తహీనత అనేది చూస్తున్నాం అందుకే ఇది ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వం కూడా ఒక చేసిన స్టడీలో యాభై టు డెబ్భై శాతం మందిలో రక్తహీనత అనేది స్త్రీలలో గమనించారు సో ఇట్ ఈజ్ లైక్ పబ్లిక్ హెల్త్ ప్రాబ్లం లాగా అయిపోయిందనమాట అందుకని ఈ సమస్య గురించి ప్రతి వాళ్ళు తెలుసుకోవాలి ఏ దశలో జాగ్రత్త తీసుకోవాలి ఎప్పుడు డాక్టర్ని అప్రోచ్ అనేది చాలా ముఖ్యమైన విషయం అలాగే డాక్టర్ గారు మీరు అన్నట్టుగా ఒకప్పుడు ఏంటంటే కొందరులో మాత్రమే కనిపించే ఈ లక్షణాలు ఈ మధ్యకాలంలో ఎక్కువ శాతం మహిళల్లో చూడడం జరుగుతుంది అంటే మెయిన్ రీజన్ ఏంటి అసలు ఇదివరకు కాలంలో కేవలం గర్భిణీ స్త్రీలలో ఎక్కువగా చూసేవాళ్ళము కానీ ఈ మధ్య కాలంలో ఈ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వల్ల అయితేనేంటి సరైన సమతుల్య ఆహారం తినకపోవడం వల్లనైతేనేమి ఈ గ్రోయింగ్ ఏజ్లో ఉన్న బాలికల్లో కూడాను అలాగే పెద్ద నలభై యాభై వేల వయసు వచ్చిన వాళ్ళల్లో కూడాను వెంటనే ట్రీట్మెంట్ తీసుకోకపోవడం ఇది ఓన్లీ ఒక ఒకలాంటి నెగ్లెక్ట్ దీనివల్ల ఆహార మెయిన్ ఆహారపు అలవాట్ల ఇదివరకులాగా చక్కగా సమతుల్య ఆహారం అనేది చాలా తక్కువ మంది తీసుకుంటున్నారు ఎక్కువగా ఆయిలిక్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ అవి తీసుకోవడం దానివల్ల ఏమవుతుందంటే ఈ ఋతుక్రమంలో కూడా మార్పులు వచ్చేస్తున్నాయి వస్తే చాలా ఎక్కువగా బ్లీడ్ అయిపోవడం లేదంటే అసలు అవ్వకపోవడం ఇట్లాంటి వల్ల నెమ్మది నెమ్మదిగా రక్తం కోల్పోతూ ఉంటారు అది గమనించుకోవట్లేదు చాలామంది దానివల్లనే మనం ఎక్కువగా రక్తహీనత అనేది చూస్తున్నాము అసలు ఇది రక్తహీనత మనకు అనీమియా ఉంది అని మనం తెలుసుకోవడం ఎలా దాని లక్షణాలు ఎలా ఉంటాయి రక్తహీనత అనేది హీమోగ్లోబిన్ అనేది తక్కువ అవడం వల్ల వస్తుంది రక్తంలో మనం పీల్చుకునే గాలిలో ఉండే ఆక్సిజన్ని ఈ హిమోగ్లోబిన్ అనేది అబ్జార్బ్ చేసి శరీరంలోని ప్రతి భాగానికి అందజేస్తుంది అట్లా అందజేయటం వల్లే మన శరీరంలోని ప్రతి అవయవము సక్రమంగా పనిచేస్తుంది ఎప్పుడైతే ఆక్సిజన్ సరిగ్గా అందదో ఏమవుతుంది ఆ అవయవం సరిగ్గా పనిచేయదు పనిచేయడం ఆపేస్తుంది లేకపోతే సక్రమంగా పనిచేయదు అందువల్ల హీమోగ్లోబిన్కి ఆక్సిజన్ అందటం హీమోగ్లోబిన్ ఆక్సిజన్ క్యారీ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయమ్మా సో ఎప్పుడైతే హిమోగ్లోబిన్ తగ్గిపోతుందో అనుకున్న శాతం మన శరీరంలో ఉండదో ప్రతి అవయవానికి సరైన ఆక్సిజన్ అంది అందుకని ఏంటంటే వాటి అవయవ పనితీరు చచ్చుబడిపోతుంది సో మామూలుగా స్త్రీలకి ఏమవుతుంది ఎవరికైనా మనుషులందరికీ ఎక్కువగా స్త్రీలలో మనం చూస్తున్నాం కాబట్టి స్త్రీలకి రక్త శాతం తగ్గినప్పుడు నీరసన రావడం వాళ్ళ పని సక్రమంగా చేయలేకపోవడం శ్రద్ధ చూపించలేకపోవడం మెమొరీ తగ్గిపోవడం చదువుకునే పిల్లలు అయితే ఆడపిల్లలు ఈ చదువుకునే ఈ బెళ్ళ రేపొట్లో ఇరవై ఐదు ఇరవై ఆరు ఏళ్ళ వరకు చదువులు ఉంటున్నారు వాళ్ళకు కూడా ఏంటంటే చదువులో కాన్సన్ట్రేషన్ తగ్గిపోవడం ఇంకా తగ్గిపోయింది అనుకోండి హిమోగ్లోబిన్ సివియర్ ఎనీమియా అంటాము ఐదు ఆరు గ్రాములు వచ్చేసిందంటే కళ్ళు తిరిగి పడిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది సో ఎప్పుడైతే ఆ పర్ఫార్మెన్సు మనం చేసే పనిలో సక్రమంగా చేయలేకపోతున్నామో తొందరగా అలసిపోతున్నామో అట్లాంటిది లేకపోతే గమనించే వాళ్ళకి ఇదంతా వాపొచ్చినట్టు మొహము తెల్లబడిపోయినట్టు అలా తెలిసినట్టయితే వెంటనే అలర్ట్ అవ్వాలి అంటే వెంటనే ఏదో అంత హెచ్చు తగ్గులు ఉన్నాయని చెప్పి వెంటనే పరీక్ష చేయించుకోవడం అనేది చాలా ముఖ్యం ఓకే కాలర్ నుండి మనతో మాట్లాడడానికి హలో నమస్తే అండి హలో హలో మాట్లాడండి డాక్టర్ గారితో చెప్పండి నాకు కొంచెం చెప్పండి నెల డేస్ అండి డేట్లు మాత్రం డేట్ వచ్చి బ్రీడింగ్ అయిపోతుందండి అయ్యి ఏమీ లేవండి కారణం మీ వయసు ఎంతండి నలభై ఐదు అండి నలభై ఐదు యూజువల్గా ఈ ఈ వయసులో ఏమవుతుందంటే మా బహిష్టులో హెచ్చుతగ్గులు వస్తూ ఉంటాయి ఒక్కోసారి ఎక్కువగా రక్తం పోవడం కూడా జరుగుతుంటుంది ఈ వయసులోనే గర్భ సంచులో చిన్న చిన్న సమస్యలు కూడా ఉంటాయి అవి మనం తెలుసుకోవాలంటే సరైన పరీక్షలు చేయించుకోవాలి ఒకటి రక్త శాతమే కాకుండా అసలు బహిష్టు ఎందుకు హెచ్చు తగ్గులు వస్తుంది అనేదానికి గర్భ సంచులు ఏమన్నా లోపాలు ఉన్నాయనేది తెలుసుకోవడానికి కొన్ని పరీక్షలు ఉంటాయి అల్ట్రాసోనోగ్రఫీ లాంటి పరీక్షలు సో దగ్గరలో ఉన్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ పరీక్షలు చేయించుకుంటేనే మనకి హితమితంగా ఇదే కారణం అని తెలుస్తుంది దాని ప్రకారం ఆ బ్లీడింగ్ని కంట్రోల్ చేయటం ఒకటి ఈ లోపల రక్తం పోవడం వల్ల మీకు ఏమైనా రక్త శాతం తగ్గుంటే దాన్ని కరెక్ట్ చేయటం ఒకటి ఈ రెండు కూడా చేయాలి డాక్టర్ గారు ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఒకప్పుడు మెచ్యూరిటీ ఏజ్ అంటే ఫిఫ్టీన్ ప్లస్ థర్టీన్ ఏజ్ నుంచి స్టార్ట్ అయ్యేది బట్ ఈ మధ్యకాలంలో చూసుకుంటే చాలా చిన్న ఏజ్లో కూడా ఆ పిల్లలు మెచ్యూర్ అవ్వడం జరుగుతుంది అంటే వాళ్ళలో ఈ ప్రాబ్లమ్ని మనం గుర్తించడం ఎలా ఇప్ ఇప్పుడు కాలంలో యూజువల్గా పది సంవత్సరాలు దాటంగానే పెద్ద మనిషి అవుతున్నారు మెడికల్ ప్రకారం కూడా తొమ్మిదేళ్ల లోపే పెద్ద మనిషి అయితేనే అది ఎబ్నార్మల్గా తీసుకుంటాం కానీ లేదంటే పది సంవత్సరాల తర్వాత పెద్ద మనిషి అయితే అది మామూలుగానే కన్సిడర్ చేస్తున్నాము డెఫినెట్గా మెన్స్ట్ర మెనార్షి ఏజ్ అంటే పెద్ద మనిషి అయ్యే ఏజ్ తగ్గుతూ వస్తుంది ఇదివరకు కాలంలో పన్నెండు పదమూడేళ్లకైతే ఇప్పుడు పది పదకొండేళ్ళకై అయిపోతున్నారు దానివల్ల కంగారు పడాల్సిన పని లేదు కానీ ఆ టైంలో ఆ సమయంలో వాళ్ళకి ఏంటంటే చాలా న్యూట్రిషనల్ సపోర్ట్ అవసరం అంటే సరైన సమతుల్య ఆహారం అందాలి ఎందుకంటే వాళ్ళు బోన్ గ్రోత్ అవుతూ ఉంటుంది మజిల్ గ్రోత్ అవుతూ ఉంటుంది కండ్రాలు పెరుగుతూ ఉంటాయి అదే టైంలో వాళ్ళకి ప్రతి నెల రక్తం పోవటం వల్ల కొంత రక్తస్రావం అవటం వల్ల కొంత న్యూట్రిషన్ తగ్గిపోతూ ఉంటుంది సో ఇవన్నీ బ్యాలెన్స్ చేసి వాళ్ళు సరైన ఎదుగుదల చేరాలి అంటే వాళ్ళకి సమమైన ఆహారం ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే అలాగే మనకు త్రీ స్టేజెస్ ట్వంటీ ప్లస్ థర్టీ ప్లస్ ఫార్టీ ప్లస్ మెయిన్ ఫిఫ్టీ ప్లస్ కంటే ఇప్పుడు మౌన వచ్చేస్తుంది కాబట్టి కొంచెం అక్కడ అటు ఇటుగా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది అంటే ఈ త్రీ ఏజ్ గ్రూప్లో ఏ ఏజ్ గ్రూప్ వల్ల దీనికి సంబంధించి ఎక్కువగా ఆలోచించాలి ఎక్కువగా ఆలోచించాల్సింది ఇరవై నుంచి ముప్పై ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళకి ఎందుకంటే ఆ టైంలోనే వాళ్ళకి రిప్రొడక్టివ్ లైఫ్ అంటే ఏంటంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ అవ్వటము గర్భధారణ ఆ టైంలో వచ్చే హెచ్చు తగ్గులు గర్భ డెలివరీ టైంలో కొంత రక్తం పోవడం ఇలాంటివి జరుగుతుంటాయి కాబట్టి ఆ టైంలో వాళ్ళు ఎక్కువగా వీలైతే ప్రతి సంవత్సరం అసలు రక్త శాతం ఎంత ఉందో టెస్ట్ చేయించుకుంటూ అది ఇచ్చేదా ఈవెన్ గర్భధారణ సమయాన్ని ప్లాన్ చేసుకోవాలన్నా కూడా రక్తం మినిమం పదకొండు గ్రాములు ఉంటేనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం అనేది రికమెండెడ్ అలా కాకుండా కొంతమంది ముందు నుంచి నైన్ గ్రామ్స్ ఎయిట్ అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు వెంటనే గర్భం దాచారు అనుకోండి గర్భ గర్భిణీ టైంలో ఇంకా ఐరన్ డిమాండ్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి ఇంకా రక్తము పెరుగుతుంది బ్లడ్ వాల్యూమ్ ఇవన్నీ పెరుగుతాయి పెరిగినప్పుడు ఏమిటంటే అవుతుందంటే ఆల్రెడీ ఎనిమియా ఉన్నారనుకోండి ఇంకా వాళ్ళు డౌన్ అయిపోయి గర్భ గర్భిణీ టైంలో చాలా రకరకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి వాళ్ళకి అందుకని ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి ఓకే కాల్ ఉన్నారండి కాల్ తీసుకుందా హలో నమస్తే అండి మాట్లాడే డాక్టర్ గారితో నమస్తే చెప్పండి హలో చెప్పండి

మనం తీసుకునే ఆహారంలో ఓన్లీ కొంత శాతం మాత్రమే అబ్జర్వ్ అవుతుంది సో అది ఈ ఆరు గ్రాముల నుంచి పదకొండు గ్రాములు పెంచడానికి అనేది కేవలం ఆహారంలో లభించే పోషక పదార్థాలు సరిపోవు అంతే అదొకటి అసలు ఎందుకు మీకు ఆరు గ్రాములు ఏడు గ్రాములు ఉంది కేవలం ఐరన్ పోషక పదార్థాలు తక్కువ అవడం వల్ల లేదా వేరే కారణం ఏమన్నా ఉందా ఏర్పడిన రక్త కణాలు తొందరగా డిస్ట్రాయ్ అయిపోవడం అటువంటి సమస్యలు ఉన్నా కూడా లేకపోతే ఎక్కడైనా ఇన్ఫెక్షన్ ఉంటే కూడాను రక్తం పడిపోతూ ఉంటుంది తగ్గిపోతూ ఉంటుంది సో కారణం తెలుసుకొని దాన్ని కరెక్ట్ చేయాలి ప్లస్ ఒట్టి ఆహారం మీదే డిపెండ్ అవ్వకుండా మీరు ఇంకా ఎక్స్ట్రా మందులు అవసరం అవుతాయి అది ట్యాబ్లెట్స్ అవ్వచ్చు లేకపోతే అవసరమైతే ఇంజెక్షన్స్ కూడా ఇవ్వాల్సి రావచ్చు ఇస్తేనే మీకు తొందరగా ఇంప్రూవ్ అవుతుంది తొందరగా మీరు నార్మల్ సిక్కి రాగలుగుతారు అలాగే అంటే ఇప్పుడు కాలజ్ చెప్పినట్టుగా చాలామంది గర్ల్స్లో హిమోగ్లోబిన్ పర్సంటేజ్ అనేది అంటే ఎయిట్ బిలోనే ఉండడం జరుగుతుంది ఈవెన్ పేరెంట్స్ బలవర్ధకమైన ఆహారం ఇచ్చిన ట్యాబ్లెట్స్ ఇచ్చేసిన కొంచెం ఇంప్రూవ్మెంట్ చాలా తక్కువగా ఉంటుందన్న కంప్లైంట్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నారు అసలు ప్రధాన కారణం ఏంటి దానికి యాక్చువల్గా ఆహారం తీసుకునే దాంట్లో ఉండే ఐరన్ మనం టెన్ పర్సెంటే అబ్జార్వ్ చేసుకుంటాం సపోజ్ మనం తీసుకున్న ఆహారంలో అరవై మిల్లీగ్రాములు ఉందనుకోండి మన శరీరం ఆరు మిల్లీగ్రాములే అబ్జార్బ్ చేసుకుంటుంది సో అది మామూలు పరిస్థితుల్లో మన శరీరానికి సరిపోతుంది కానీ ఎప్పుడైతే ఆల్రెడీ డిమాండ్స్ లేక నేను చెప్పినట్టు గర్భిణి లేకపోతే ప్రతి నెల వాళ్ళకి ఎక్కువ అనుకున్న దానికన్నా ఎక్కువ రక్తస్రావం అవుతుంది లేదంటే వాళ్ళకి అదర్ ఇన్ఫెక్షన్స్ కొంతమందికి వర్మ్ ఇన్ఫెస్టేషన్స్ నులి పురుగులు ఉండటం ఉంటుంది యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటుంది అట్లాంటివి ఉన్నప్పుడు ఏమవుతుందంటే రక్తం ఎక్కువ డిస్ట్రాయ్ అయిపోతూ ఉంటుంది సో ఈ బ్యాలెన్స్ సరిపోదు తీసుకునే ఆహారంలో వచ్చే ఐరను మనకు కోల్పోతున్న కుండే బ్యాలెన్స్ సరిపోక వాళ్ళు ఎప్పటికీ అలా రక్తహీనతతోనే ఉంటూ ఉంటారు అందుకని ఎప్పుడైతే పర్సిస్టెంట్గా అంటే కొద్ది కాలం పాటు రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు అయినా కూడా ఆ హిమోగ్లోబిన్ ఎనిమిది గ్రాములే ఉంది అంటే మాత్రం తప్పనిసరిగా ఆ కారణం ఏమిటి ఎక్కువ రక్తం డిస్ట్రాయ్ అయిపోతుందా అసలు మనకు తీసుకునేది అరుగుదల అయ్యి అబ్జార్బ్ అవ్వటం లేదా లేకపోతే ఎక్కడన్నా తెలు తెలుసుకోలేని ఇన్ఫెక్షన్ ఉందా అనేది నిశితంగా పరిశీలించి దానికి తగ్గట్టుగానే ట్రీట్మెంట్ తీసుకుంటేనే ఇంప్రూవ్ అవుతుంది ఓకే కాల్ ఉన్నారండి కాల్ తీసుకున్నా హలో నమస్తే అండి హలో మేడం మాట్లాడండి డాక్టర్ గారితో నమస్తే చెప్పండి మేడం నా సంవత్సరాలు నాకు పీరియడ్ ఒక మంత్లో కరెక్ట్ గా రాదు మేడం గన్నీ గన్నీగా జస్ట్ వస్తుంది అంతే వన్ డే కనిపిస్తుంది నెక్స్ట్ మంత్ మామూలుగా వస్తుంది మేడం ఫైవ్ డేస్ వస్తుంది ఓకే దానివల్ల మీకు ఏమైనా నొప్పి అలా ఉంటుందా అంటే ఒక మంత్లో హీ హెల్త్ బి తక్కువ ఉంటుంది మేడం అలాంటప్పుడు టాబ్లెట్స్ అవి వాడుతాం మేడం సో నలభై ఏళ్ళ తర్వాత బహిష్టు అవటంలో హెచ్చు తగ్గులు అనేవి చాలా కామన్గా జరుగుతూ ఉంటుంది అదే సమయంలో సర్వైకల్ ప్రాబ్లమ్స్ అంటే సర్విక్స్ దగ్గర నుంచి ఏమన్నా డిశ్చార్జ్ అవ్వడం కానీ లేకపోతే యూట్రస్లో ఉండే కణుతులు రావడం కానీ యూట్రస్ మజిల్ గట్టిపడిపోవడం ఇట్లాంటి కొన్ని కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అలా ఒక మేము చాలా మందిలో చూస్తూ ఉంటాము సో దానివల్ల అవుతుందా లేక కేవలం శారీరకంలో వచ్చే మార్పుల వల్ల అవుతుందా అనేది నిశితంగా పరిశీలించి ప్యాప్స్ అని ఒక టెస్ట్ కూడా ఉంటుంది అది కూడా చేయించుకుని అసలు ఏమి జబ్బు లేదు కేవలం ఇది మన శరీరంలో వచ్చే హార్మోన్స్లో వచ్చే తేడాల వల్లే వస్తుందని నిర్ధారించుకోవాలి లేదు సమస్య ఉంటే దానికి ఏం ట్రీట్మెంట్ చేయాలి అందుకని ప్రతి మహిళ కూడాను ప్రతి సంవత్సరము నలభై ఏళ్ళ తర్వాత ఎస్పెషల్లీ ప్రతి సంవత్సరము వెళ్ళి గైనిక్ చెకప్ చేయించుకొని అవసరమైన సలహాలు తీసుకోవడం అనేది చాలా ముఖ్యం కేవలం రక్తహీనత గురించే కాదు వేరే విధంగా కూడా గర్భధారణ గర్భానికి సంబంధించిన పరి హెచ్చు తగ్గులు కూడా అన్నమాట అలా మీరు వెళ్ళి ఒకసారి పరీక్ష చేయించుకోండి డాక్టర్ గారు ఇప్పుడు అన్నారు ప్రతి ఒక్క మహిళ సంవత్సరంలో ఒక్కసారైనా గైన్కి సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి అయినా అసలు ఏమేమి పరీక్షలు చేయించుకోవాలి దానికి సంబంధించి ఎలా అప్రోచ్ అవ్వాలి ఒక్కసారి మీ మాటల్లో ప్రతి మహిళ నలభై ఏళ్ళ తర్వాత ముఖ్యంగాను ఎందుకంటే మన మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ఒకటి సర్వైకల్ క్యాన్సర్ ఒకటి ఇవాళ రేపట్లో ఎండోమెట్రియల్ క్యాన్సర్ కూడా ఎక్కువగా చూస్తున్నాం ఓవరీస్ ఇవన్నీ మనకి ఎర్లీగా తెలుసుకోవాలంటే ఒకసారి పడుకోబెట్టి పరీక్ష చేస్తారు గైన్ కాల్ చేసి అన్ని అవయవాలు చేత్తో చూస్తేనే కొంతవరకు తెలుస్తుంది రూములో ఏమైనా తేడాలు ఉన్నాయా అది అన్ని చూసి అట్లనే సర్విక్స్ నుంచి కూడా సర్వైకల్స్ మీరని ఒక టెస్ట్ చేస్తారు ప్లస్ ఇదే టైంలో నలభై ఏళ్ళ తర్వాత చాలామంది మహిళలకి వాళ్ళు చేసే పనుల వల్ల అయితేనే షుగర్ రావడం బీపీ రావడం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటుంది సో అవి తెలుసుకోవడం కూడా ముఖ్యం సో ప్రతి మహిళ కూడా పరీక్షకి వెళ్ళినప్పుడు బీపీ షుగర్ ఉన్నాయి లేదా ఒకసారి చూసుకుని వెయిట్ బరువు క క్రమంగా ఉందా ఎక్కువ బరువు ఉన్నారా ఎక్కువ బరువు ఉండటం వల్ల వచ్చే సమస్యలు మళ్ళీ కొన్ని ఉంటాయి అందుకని ఆ బరువు సమతుల్యంగా ఉందా లేదా తర్వాత రొమ్ముకు సంబంధించిన పరీక్ష ప్యాప్స్మియరు అండ్ ఒక అల్ట్రాసోనోగ్రఫీ చేసి యూట్రస్ అన్ని ఓవరీస్ నార్మల్గా ఉన్నాయా లేదా అనేది కనీసం ఒక సంవత్సరానికి ఒకసారి వెళ్ళి అసలు గైనకాలజిస్ట్ని విజిట్ చేసి శరీరంలో ఏమన్నా తేడాలు ఉన్నాయనేది తెలుసుకోవడం మంచిది ఎందుకంటే ముందే తెలుసుకుంటే ట్రీట్మెంట్ చాలా ఈజీ అవుతుంది ఏమీ లేదు అన్న ఒక ధైర్యం కూడా ఉంటుంది ఓకే అలాగే చాలామంది మహిళలకు ఇంకొక డౌట్ కొందరికి టైం టు టైం పీరియడ్ వస్తుంది కొందరికి డిలే వస్తుంది కొందరికి హెవీ బ్లీడ్ అవుతుంది కొందరికి అసలు బ్లీడ్ అవ్వదు అంటే ఇది దేని మీద బేస్ అయి ఉంటుంది అసలు ఈ మెన్స్ట్రల్ సైకిల్లో హెచ్చు తగ్గులు అనేవి యూజువల్గా హార్మోన్స్లో తేడా వల్ల శరీరంలో వయసుని బట్టి హార్మోన్స్లో హెచ్చు తగ్గులు వస్తూ ఉంటాయి పెరిమనోపాజం అంటాం లా నలభై ఏళ్ళ తర్వాత వచ్చే వేసుని మెనోపాజ్కి అటు ఇటు దేశ అనమాట ఆ టైంలో ఏమవుతుందంటే ఓవరి నుంచి వచ్చే హార్మోన్స్ సక్రమంగా రావు అటు ఇటుగా వస్తూ ఉంటాయి వచ్చినప్పుడు ఏమవుతుందంటే సైకిల్స్లో మనకి సైకిల్ ఎక్కువ ఎక్కువ రోజులు రావడం లేకపోతే కొంతమందికి పదిహేను పదిహేను రోజులకి వచ్చేసే అట్లాంటి హెచ్చుతగ్గులు వస్తూ ఉంటాయి అది కాకుండా వేరే కొన్ని రకాల హార్మోన్ లైక్ డయాబెటీసు థైరాయిడ్ డిజార్డరు ఇలాంటివి వచ్చినప్పుడు కూడా మన మెన్స్ట్రయేషన్లో హెచ్చు తగ్గులు వస్తూ ఉంటాయి సో సమస్య ఏదైతే ఆ సమస్యని అడ్రస్ చేసినప్పుడే మనము సరిగ్గా ట్రీట్ చేసినప్పుడే అవన్నీ సెటరేట్ అయిపోతూ ఉంటాయి ఓకే కాల్ ఉన్నారండి కాల్ తీసుకుందాం హలో నమస్తే అండి నమస్కారం మేడం మాట్లాడండి డాక్టర్ గారు చెప్పండి ఈ విషయం గురించి ఎప్పుడన్నా పరీక్షలు చేయించుకున్నారా లేదు మేడం ఎందుకంటే ఎండోమెట్రిమ్ అని లోపల పొర ఉంటుంది బిడ్డ సంచిలో అది ఏమన్నా చాలా తిన్గా ఉంటే కూడాను తక్కువ అవుతుంది ప్లస్ థైరాయిడ్ కూడా ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడాను తక్కువ తక్కువ బ్లీడింగ్ అవుతుంది సో మీరు ఒకసారి టెస్ట్లు చేయించుకోవాలా చెప్పండి అందుకనే అదే రక్త శాతం తక్కువ ఉన్నా థైరాయిడ్ లో ఉన్నా యూట్రస్ లోపలి పొర ఏమన్నా తిన్గా అయిపోయినా లేదంటే యూట్రస్ లోపల ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చినా ఇలాంటి సమస్య వచ్చే అవకాశం ఉంది అది మనకి పైకి తెలీదు మీరు మామూలుగానే ఉంటారు కానీ రక్త తక్కుతూ వస్తుంది అందుకని డీటెయిల్గా పరీక్ష చేసి అసలు కారణం ఏంటనేది తెలుసుకోవాలి తప్పనిసరిగా మీరు చెకప్కి వెళ్ళి అన్ని టెస్టులు చేయించుకుంటేనే మీకు కారణం అనేది తెలుస్తుంది అలాగే డాక్టర్ గారు హార్మోనల్ ఇన్బ్యాలెన్స్కి రక్తహీనతకి సంబంధం ఉంటుందా రెండు వేరు వేరు హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి రక్తహీనతకి పెద్దగా లింక్ లేదు అంటే సంబంధం ఎక్కువగా లేదు కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎస్పెషల్లీ ఓవరీ నుంచి వచ్చే హార్మోన్స్లో వచ్చే తేడాల వల్ల మెన్సురేషన్లే హెచ్చు తగ్గులు వస్తూ ఉంటాయి ఎక్కువగా అయిపోవడము లేకపోతే రెండు నెలలకి మూడు నెలలకు ఒకసారి వచ్చి ఇరవై రోజులు ముప్పై రోజులు అయిపోవడము అలా జరిగినప్పుడు రక్తహీనత వచ్చే అవకాశం ఉంది డైరెక్ట్గా లింక్ అయితే ఉండదు ఓకే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లో టెక్నాలజీ పెరిగింది ప్రతి దాన్ని అబ్జర్వ్ చేయడం కావచ్చు ట్రీట్మెంట్స్ కావచ్చు ఇవన్నీ మనకు చాలా రకాలుగా ఉన్నాయి మరి రక్తహీనతను అధిగమించడానికి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు రక్తహీనత అనేది ట్రీట్ చేయడానికి ముందు అసలు రక్తహీనత కారణం తెలుసుకోవాలి అందుకని కొన్ని సింపుల్ టెస్ట్లు అయితే చాలా అవసరం అంటే ఇది అవసరమా ఇది ఇన్ని టెస్ట్లు అవసరమా అనే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అని ఒక టెస్ట్ చేస్తారు చేసినప్పుడు ఏంటంటే అందులో మనకు అసలు రక్త శాతం ఎంత ఉంది కొద్దిగా తక్కువ ఉందా చాలా తక్కువ ఉందా చాలా సివియర్ ఎనీమియా అంటాము అలా ఉందా అనేది తెలుస్తుంది అంతేకాకుండా అది కేవలం ఐరన్ తక్కువ అవడం వల్ల లేదంటే విటమిన్స్ తక్కువ అవడం వల్ల లేదంటే ఎక్కడన్నా రక్త కణాలు తొందర తొందరగా డిస్ట్రాయ్ అయిపోతాయి హిమాలిటిక్ ఎనీమియాస్ అంటాము అట్లా అవడం వల్ల అనేది కొంతవరకు మనకు తెలుస్తుంది కంప్లీట్ బ్లడ్ పిక్చర్ దాని ప్రకారం కానీ మన దేశంలో డెఫిషియన్సీ ఎనీమియాస్ అంటే ఏంటంటే ఐరన్ విటమిన్స్ ప్రోటీన్స్ ఇలాంటివి తక్కువ అవడం వల్ల వచ్చే రక్తహీనత ఎక్కువ తొంభై శాతం అవే ఉంటాయి అందుకని ఏంటంటే ముందు కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేసి అసలు అది కొద్దిగా ఉందా సివియర్గా ఉందా అనేది తెలుసుకొని దాని ప్రకారం మందు రక్తహీనత ట్రీట్ చేయడానికి మనకు మందులు ఉన్నాయి ట్యాబ్లెట్స్ ఉన్నాయి ఇంజెక్షన్స్ ఉన్నాయి చాలా రేర్ సిట్యువేషన్స్లో ఒకేసారి చాలా రక్తం పోతుంది గర్భిణీ స్త్రీ అప్పుడే డెలివరీ అయ్యి చాలా పోయినప్పుడు అప్పుడు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ ఇవ్వాల్సి వస్తుంది సో ఈ ట్యాబ్లెట్స్లో రకరకాలు ఉన్నాయి ఐరన్ కంటైనింగ్ టాబ్లెట్స్ ఐరన్ ఫెర్రస్ సల్ఫేటు ఫెర్రస్ గ్లూకనేటు రకరకాలు ఉన్నాయి ఆ డోసు మీకు ఎంత అవసరమో మీ వెయిట్ని బట్టి మీకు ఉండే రక్త శాతాన్ని బట్టి నిర్ణయించడం జరుగుతుంది అలాగే ఇప్పుడున్న లైఫ్ స్టైల్ వెదర్ కూడా చాలా చేంజ్ అయిపోయింది మెంటల్ స్ట్రెస్ వల్ల కూడా కొంచెం మనకు మంచి సైకిల్ కూడా అప్పుడప్పుడు నార్మల్గా కాకుండా చాలా డిఫరెంట్ చూస్తున్నాము దీని గురించి మాట్లాడమే కాల్ రెడీగా ఉండండి కాల్ తీసుకుందా హలో నమస్తే అండి హలో నమస్తే అండి నమస్తే మేడం మాట్లాడండి డాక్టర్ గారు చెప్పండి ఈ మీ వయసు ఎంత ఈ మధ్య బరువు పెరగడం అలా ఏమన్నా జరిగిందా మీ బరువు ఎంత అది బరువు పెరిగే కొద్ది హార్మోన్స్ లో తేడాలు వస్తాయండి దానివల్ల కూడా మెన్సిరేషన్ హెచ్చు తగ్గులు వస్తూ ఉంటాయి ప్లస్ బరువు పెరిగినప్పుడు ఏముంటే అంటే ఫ్యామిలీ హిస్టరీ అది ఉన్నప్పుడు షుగర్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి సో షుగర్ ఉందో లేమ్మో కింద దొరదా అది అంటున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా టెస్ట్ చేయించుకొని షుగర్ ఉందో లేదో చూపించుకొని బరువు తగ్గించడానికి కూడా ప్రయత్నాలు చేయాలి అప్పుడే మేము మెన్సిరేషన్ నార్మల్గా అవుతుంది అలాగే మెంటల్ స్ట్రెస్ వర్క్ బర్త్డేను ప్రస్తుతం వర్కింగ్ ఉమెన్స్ కూడా ఎక్కువగా ఉండడం రకరకాల కారణాలు మనకు కనిపిస్తూనే ఉన్నాయి వీటన్నింటినీ ఓవర్కమ్ చేసి రక్తహీనతను మనం స్టేబుల్ చేసుకోగలుగుతామా వర్క్ స్ట్రెస్కి దీనికి ఎక్కువ సంబంధం లేదు కానీ కరెక్ట్ టైం ప్రకారం ఆహారం తీసుకోవడం అనేది చాలా ముఖ్యం ఆహారంలో కూడాను మనకి ముఖ్యమైన పోషక పదార్థాలు ఉండే ఆహారం తీసుకుంటేనే మనకి రక్తహీనత రాకుండా ఉంటుంది ఇప్పుడున్న స్ట్రెస్ఫుల్ లైఫ్లో ఏమవుతుందంటే టైం ప్రకారం తినలేకపోవడం కొన్ని కొన్ని మీల్స్ అసలు స్కిప్ చేసేసేయటం ఒకవేళ తిన్నా కూడా అప్పటికప్పుడు ఏది అవైలబుల్ ఉంటే అందులో ఎక్కువ ఆయిలీ ఫుడ్స్ ఉండొచ్చు పోషక పదార్థాలు ఎక్కువ అలా తినడం వల్ల ఏమవుతుందంటే డైజెషన్ డిస్టర్బెన్సెస్ అరుగుదలలో మార్పులు రావటము తిన్నది అరుగుదల చేసుకోలేకపోవడం దీనివల్ల వస్తుంది కాబట్టి డైరెక్ట్గా స్ట్రెస్ఫుల్కి దీనికి లేదు ఎంత స్ట్రెస్ ఉన్నా కూడానో ప్రతి వాళ్ళు టైం ప్రకారం తినాలి అంతే అట్లీస్ట్ మీల్లో వన్ టైం స్కిప్ చేసిన సెకండ్ టైం థర్డ్ టైం కొద్దిగా పోషక పదార్థాలు ఉండేవి తినాలి డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఇలాంటి ఆకుకూరలు నాన్ వెజ్ తినే వాళ్ళైతే కొద్దిగా ఎగ్ ఇలాంటివి ఉండేవి చూసుకుంటే ఏమవుతుందంటే ఇలా వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది రక్తహీనత వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది ఓకే మన కార్యక్రమం చూస్తున్న మహిళలకు కావచ్చు టీనేజర్స్కి కావచ్చు ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్స్లో రకరకాల వ్యాధులు జబ్బులు మనకు కనిపిస్తున్నాయి కాబట్టి దానికి సంబంధించి ఎలాంటి కేర్ తీసుకోవాలి తరచూ కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి మరొకసారి బహిష్టు మొదలైనప్పటి నుంచి ప్రతి మహిళ బాలిక అయితేనేంటి తర్వాత యాజ్ వాళ్ళు ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మ్యారేజ్ అవ్వడం గర్భిణీ అవటము ఆ తర్వాత మెనోపాజ్ వచ్చే టైంకి వాళ్ళకి వచ్చే హెచ్చు తగ్గులు ప్రతి దశలోనూ స్త్రీ అనే వాళ్ళకి ఈ రక్తహీనత వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకని వాళ్ళు ఏంటంటే ఎప్పటికీ కూడా పనిలో పడిపోయి మా ఆహారాన్ని నెగ్లెక్ట్ చేయకుండా టైం ప్రకారం సరైన ఆహారం తీసుకోవడం మీరే కాదు మహిళలైతే పిల్లలకు కూడాను సరైన సమతుల్య ఆహారం ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ సమతుల్య ఆహారం అంటే ఇక్కడ అందులో ప్రోటీన్స్ ఉండాలి ఆకుకూరలు ఉండాలి మినరల్స్ ఉండాలి విటమిన్స్ ఉండాలి ఇవన్నీ దొరికే ఆహార పదార్థాలు తీసుకోవాలి టైం ప్రకారం తినాలి అంతేకాకుండా ఎప్పుడైతే తేడాగా అనిపిస్తుందో అంటే మీరు చేసే పని చేయలేకపోవడం కొద్దిగా దూరం నడిచిన ఆయాసం రావడం ఇంకేమన్నా సమస్యలు వస్తే వెంటనే హెజిటేట్ చేయకుండా అంటే ఎందుకు లే తర్వాత వెళ్ళదానిలే అనేది లేకుండా వెంటనే వెళ్ళి సింపుల్ టెస్ట్లు పెద్ద ఏమి అంత పెద్ద పెద్ద టెస్ట్లు ఏమి చేయరు కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనేది ఒక చిన్న టెస్ట్ చేస్తారు మా అయితే కొద్దిగా ఏజ్డ్ పీపుల్ అయితే షుగర్ టెస్ట్ చేస్తారు అనేది తెలుసుకోవాలి అంతేకాకుండా ఇంకోటి చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ ఎనీమియా అన్నప్పుడు చాలామంది ఐరన్ టాబ్లెట్స్ ఇస్తే అస్సలు వేసుకోవడానికి ఇష్టపడరు మేము డైట్ ద్వారా ఇంప్రూవ్ చేస్తాము అది చేస్తాము ఇది చేస్తామంటారు అట్లా కాదు ఎప్పుడైతే ఎనిమియా రక్తహీనత ఉందో మీరు డైట్ ద్వారా డైట్ అనేది ఏంటి మెయింటైన్ చేయడానికి అంటే మీకున్న హిమోగ్లోబిన్ తగ్గకుండా మాత్రం చూడడానికి పనికి వస్తుంది దాంతోపాటు డైట్తో పాటు ట్యాబ్లెట్స్ కానీ అవసరమైతే సివియర్ ఎనిమి ఎనిమిది గ్రాముల కంటే తక్కువ ఉందనుకోండి ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి వస్తే తీసుకోవాలి డా వైద్యుడి పర్యవేక్షణలో డాక్టర్ సూపర్విజన్లో తీసుకోవాలి అనుమానించకూడదు అరే ఇది వేసుకుంటే ఏంటి మనకు తగ్గదా అని ఓకే అదొకటి నేను చెప్పదలుచుకున్నది రక్తహీనత అనేది ప్రాంప్ట్గా ట్రీట్ చేయాలి చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ డాక్టర్ గారు రక్తహీనతకు సంబంధించి అలాగే మంచి టిప్స్ చెప్పారు ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయన్న విషయాన్ని చాలా చక్కగా తెలియజేశారు మీకు ధన్యవాదాలు నమస్తే అండి ఇది వాళ్ళ హెల్త్ జోన్ రేపటి హెల్త్ జోన్లో మళ్ళీ కలుసుకుందా నమస్తే